నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గము నేను మీకు బోధిస్తాను. ఏంటా శ్రేష్టమైన చక్కని మార్గము? ప్రార్థనా మార్గము. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, ఇంటి వారి కొరకు ప్రార్థన చేయడం, దైవజనుల కొరకు ప్రార్థించడం, దైవజనరాల కొరకు ప్రార్థించడం, దైవజనుల కుటుంబం కొరకు వారు చేసే సేవ నిమిత్తమై మిషనరీ పని కొరకు ప్రార్థన చేయడం, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం, భార్య కొరకు, భర్త కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన చేయడం అనేటువంటిది శ్రేష్టమైన మార్గము. ఐ విల్ టీచ్ యూ ద గుడ్ అండ్ ద రైట్ వే. విచ్ ఇస్ ద గుడ్ అండ్ విచ్ ఇస్ ద రైట్ వే? ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఇస్ ద రైట్ వే. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది అది శ్రేష్టమైన మార్గం. ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు